పానడియా స్టార్ ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్నాం. సలార్ సినిమా రిలీజ్ కు ముందే రికార్డ్స్ సొంతం చేసుకుంటోంది. హోమలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధమవుతుండగా టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో 200కి ఇంట్రెస్టులతో అక్కడ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్ కాంబినేషన్ మూవీ బ్రో నుంచి థీమ్ మ్యూజిక్ ను ఇవాళ రిలీజ్ చేశారు. సినిమాలోని కీ సీన్స్ లో ఈ థీమ్ అక్కడ ఫాలో కాబోతోంది. ఇక హైదరాబాద్ లో జరగనున్న ఇవాల్టి బ్రో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే వర్షం కారణంగా ఆలస్యంగా రాత్రి 8:30కు ఈవెంట్ ప్రారంభిస్తామని చిత్ర బృందం చెప్పింది. హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరొక రికార్డును సొంతం చేసుకున్నారు. థ్రెడ్స్ ప్లాట్ఫామ్లో 1 మిలియన్ ఫాలోవర్స్ను సొంతం చేసుకున్నారు. థ్రెడ్స్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఫస్ట్ ఇండియన్గా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశారు. ఆయన 5 జూలై థ్రెడ్స్లో అకౌంట్ ఓపెన్ చేశారు. గుంటూరు కారం సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంతో కలిసి లండన్ వెకేషన్కి వెళ్లారు. లండన్లో తమ ఫ్రెండ్స్తో మహేష్ ఉన్న ఫోటోలను ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్స్టాలో షేర్ చేశారు. బాండింగ్ ఓవర్ వుడ్ అలాగే స్టోరీస్ అంటూ ఆమె ఈ పోస్టుకు క్యాప్షన్ కూడా రాశారు. సోమవారం విడుదలైన వరుణ్ తేజ్ కొత్త సినిమా గాంధీవధారి అర్జున టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈ టీజర్ లో యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకుంటున్నాయి. గాంధీవధారి అర్జున సినిమాను ఎస్విసిసి పతాకంపై దర్శకుడు ప్రవీణ్ సత్తా రూపొందిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్గా నడుస్తోంది. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కాబోతోంది. బాలకృష్ణ హీరోగా నటించిన భైరవదీపం సినిమా ఆగస్టు 5న 4Kలో రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. జానపద కథతో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని రూపొందించారు. రోజా హీరోయిన్గా నటించిన ఈ సినిమా 1994 ఏప్రిల్ 14న విడుదలైంది. లగ్జరీ లైఫ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుంది బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్. ఇటీవల అమర్నాథ్ యాత్ర పూర్తి చేసిన సారా ఇప్పుడు కాశ్మీర్లోని హిల్ స్టేషన్లో పర్యటిస్తూ అక్కడి స్థానికుల చిన్న చిన్న డేరాల్లో ఉంటూ వారి లైఫ్ స్టైల్ను దగ్గర నుంచి గమనిస్తోంది. ఇక్కడి ప్రజలను చూశాక జీవితంలో సంతృప్తిగా సంతోషంగా ఉండటం అంటే ఏంటో తెలిసిందని ఆమె తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో క్లాసిక్ లవ్ స్టోరీగా మిగిలిపోయింది తొలి ప్రేమ. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో వీడియో క్లిప్పింగ్స్, పోస్టర్స్, ఫొటోస్ షేర్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్స్గా నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి టైటిల్ సాంగ్ను ఈ నెల 28న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఇది సినిమా నుంచి వస్తున్న 3వ లిరికల్ పాట. ఇప్పటికే రిలీజ్ చేసిన 2 పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుందని, ఈ 3rd సాంగ్ కూడా అలాగే ఆకట్టుకుంటుందని మూవీ టీం చెప్తోంది. ఖుషీ సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతోంది. ధనుష్ హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ టీజర్ రిలీజ్కు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 28న ఈ సినిమా టీజర్ను విడుదల చేస్తున్నట్లు మూవీ టీం వెల్లడించింది. కెప్టెన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, ప్రియాంక మోహన్ కీ రోల్స్ పోషించారు. సినిమాల నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పర్సనల్ టూర్లో రిలాక్స్ అవుతున్నారు. హవాయిలో తన వెకేషన్ ఫొటోస్ను ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఐశ్వర్య. సముద్రపు ఒడ్డున ఫోటోలు దిగుతూ వాటికి విటమిన్ సి అంటూ క్యాప్షన్ రాశారు. పలు తెలుగు తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం విక్రమ్కు జోడిగా ధ్రువ నక్షత్రం సినిమాలో నటిస్తోంది. హరీష్ కళ్యాణ్, యువానా జంటగా క్రికెటర్ ధోని దంపతులు నిర్మించిన ఎల్జిఎం సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన సినిమా ప్రెస్ మీట్లో హీరో సుధీర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాక్షి, ధోని అలాగే నదియా ఇతర మూవీ టీం కూడా ఇందులో పాల్గొన్నారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమాలో పాటలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన కావాలయ్య పాట చార్ట్ బస్టర్ అయింది. ఈ పాట 60 మిలియన్స్కు పైగా వ్యూస్ రాబట్టింది. లైక్స్, రీల్స్ మేకింగ్లో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కావాలయ్య తెలుగు వర్షన్ పాటను రేపు హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీలో తమన్నా చిత్రం మీదుగా రిలీజ్ చేస్తున్నారు. తాను 170 కోట్ల రూపాయల నెట్వర్త్ కలిగి ఉన్నానని వస్తున్న సర్వేల్లో నిజం లేదని చెప్పారు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్. ఈ సర్వేలు నవ్వు తెప్పిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే తాను ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నానని మనోజ్ చెప్పారు. తన తొలి చిత్రం సామాజిక వర్గంతో సక్సెస్ అందుకోవడం సంతోషంగా ఉందని చెప్పింది యంగ్ హీరోయిన్ రెబా మోనికా. పవన్ తన ఫేవరెట్ స్టార్ అని తెలిపింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టడమే కాదు, యుఎస్లో 1 మిలియన్ మార్క్ చేరుకుంది. సామాజిక వర్గమైన ఆహా ఓటీటీలో ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ప్రతినిధి 2 చిత్ర బృందం సమక్షంలో హీరో నారా రోహిత్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిగాయి. రోహిత్ కమ్బ్యాక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సోమవారం ఈ సినిమాను ప్రకటించారు. రాజకీయ నేపథ్య కథతో కాంటెంపరీ పొలిటికల్ మూవీగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్లో ఐడిఎఫ్సి బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారు హీరో కళ్యాణరామ్. ఇక్కడే బ్యాంక్ బ్రాంచ్ కూడా ఆయన ఇనాగ్రేషన్ చేశారు. కళ్యాణరామ్కు బ్యాంక్ అధికారులు స్వాగతం పలికారు. ఆయన నటించిన కొత్త సినిమా డెవిల్ త్వరలో విడుదలకు సిద్ధం కాబోతోంది.
దిగ్గజ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ లో వస్తున్న కొత్త సినిమా డోనో టీజర్ విడుదలైంది. ఈ సినిమాతో రాజు డియోల్, పాలోమ హీరో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రేమ కథతో దర్శకుడు అన్వేష్ ఎస్ భర్జాత్య రూపొందిస్తున్నారు. త్వరలో డోనో మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. సుదీర్ఘ విరామం తర్వాత రాజశ్రీ సంస్థ ఓ లవ్ స్టోరీని నిర్మిస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటిస్తున్న మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా నుంచి హే చెలి అనే పాటను ఇవాళ విడుదల చేశారు. ఈ సినిమాను మైక్ మూవీస్ పతాకంపై అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట అనుపరెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ వింజరంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. రూప కొడవయ్యూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 18న మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా రిలీజ్ అవుతోంది. ఆయుష్మాన్ ఖురానా, అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా నటించిన డ్రీమ్ గర్ల్ 2 సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. పూజా క్యారెక్టర్ లో ఆయుష్మాన్ ఖురానా గెటప్ సర్ప్రైజ్ చేస్తోంది. ఈ సినిమాను బాలాజీ టెలిఫిల్మ్స్ పతాకంపై ఏక్తా కపూర్ నిర్మాణంలో దర్శకుడు రాజ్ శాండిల్య రూపొందిస్తున్నారు. ఆగస్టు 25న డ్రీమ్ గర్ల్ 2 రిలీజ్ కు రెడీ అవుతోంది.